హలో హలో, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. రేపు అనగా 14 శుక్రవారం నాడు మా సినిమా వజ్ర కౌశధర గోవింద అన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి. ఒక 300 థియేటర్స్ దాకా రిలీజ్ అవుతుంది. హ్యూజ్ రిలీజ్ అండ్ మంచి థియేటర్లు ఇచ్చారు. ముఖ్యంగా థియేటర్లు మాకు ప్రొవైడ్ చేసినటువంటి సినీ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సినిమా వజ్ర కౌశధర గోవింద నిన్న యూనిట్ అందరూ చూసుకున్నామండి. 100% చాలా కాన్ఫిడెంట్గా నమ్మకంతో ఉన్నాం. 100% ఈ సినిమా పాజిటివ్ రిపోర్ట్స్తో సక్సెస్ కొడుతుందని నమ్ముతున్నాం. దానికి మీ బ్లెస్సింగ్స్, దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. ప్లస్ చాలా కష్టపడి ఇష్టపడి ఈ సినిమాని తీసామండి. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఎప్పుడు ఒక మాట గొప్పగా చెప్పుకుంటుంటారు, సినీ పరిశ్రమలో ఎప్పుడు ప్రొడ్యూసర్లది దైవస్థానం అండి. నాకు నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు, సుఖాల్లో ఉన్నప్పుడు నిలబడిన వాళ్ళు ఈ సినిమా నిజంగా ఆ దైవస్థానంలో నిలబడి ఈ సినిమాని బయటికి తీసుకొచ్చినటువంటి మా అన్న నరేంద్ర అన్న కావచ్చు, జీవి ఎంటర్టైన్ కావచ్చు, మనస్ఫూర్తిగా జీవితాంతం మీకు కృతజ్ఞతనే ఉంటానన్న. ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు, నిన్నటి వరకు మీ టెన్షన్ నాకు తెలుసు. అవన్నిటిని జయించి థియేటర్లకు సినిమా పంపారు. భగవంతుడు మనకున్నారు, తప్పకుండా సక్సెస్ సాధిస్తాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి మా డైరెక్టర్ కావచ్చు అండ్ ఆర్టిస్ట్, మా ఆర్టిస్ట్ ప్రసాద్ అన్న కావచ్చు, మా విలన్ రాజేంద్ర అన్న కావచ్చు, మంజు కావచ్చు అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ వైభవ జోషి. ఆ అమ్మాయి గురించి చెప్పాలంటే మాతో పాటు చాలా కష్టపడి చేసిందండి, ప్రాణాలు తెగించి కూడా కొన్ని సీన్లు యాక్ట్ చేసింది. ఆ అమ్మాయి ధైర్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వైభవ జోషి. తప్పకుండా నీకు మరిన్ని మంచి అవకాశాలు ఇండస్ట్రీలో రావాలి, నువ్వు హ్యూజ్ మంచి ప్లేస్ చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 14 టెన్షన్లో ఉన్నాం, మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.